చాలా చక్కగా అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో భీవండి పద్మశాలి తెలుగు మహోత్సవాలకు రూపకంగా కవులు ఎంతో మంది ముంబై మహారాష్ట్ర నుండి మన అఖిల పద్మశాలి సమాజంలోకి వచ్చారు చాలా చక్కగా కవి సమ్మేళన మా గండూరి లక్ష్మీనారాయణ గారు వారి బృందము వారి టీం చాలా చక్కగా నిర్వహించారు వాళ్ళందరికీ నేను నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎంతో మంది కవులు ఉత్సాహంగా చాలా చక్కగా ఒక కొత్త అనుభూతి భీవండిలో అనుభవించడానికి మాకు దొరికినందుకు వారందరి కవులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అఖిల పద్మశాలి సమాజ భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారి మార్గదర్శనంలో పద్మనగర్ అఖిల పద్మశాలి సమాజం భీవండి సాంస్కృతిక భవనంలో చాలా మంచిగా కవి సమ్మేళన జరిగినది ఈ యొక్క కవి సమ్మేళనంలో సోలాపూర్ ముంబై నవి ముంబై భీవండి కవులు పాల్గొన్నారు అఖిల పద్మశాలి సమాజం భీవండి ఆధ్వర్యంలో జరిగిన అధ్యక్షరి పద్యపఠనం మరియు కవి సమ్మేళనకు కార్యక్రమానికి కవివర్యులు గండూరి లక్ష్మీనారాయణ బొడ్డు శంకర్ వడిగొప్పల శంకర్ మరియు తదితరులు ఎంతో శ్రమపడ్డారు అఖిల పద్మశాలి సమాజం భీవండి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనం చాలా మంచిగా కవులు పాడారు ఈ యొక్క కవి సమ్మేళనంలో సమాజం ప్రధాన కార్యదర్శి బాలకిషన్ కళ్యాడ సాగర్ ఎల్లే రాజు గాజంగి కొంక మల్లేశం మోహన్ వల్ల ట్రస్టీ వేముల నర్సయ్య పాస్కంటి లక్ష్మణ్ వంగ పురుషోత్తం మరియు తదితరులు పదాధికారులు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ముంబై నుండి వచ్చిన కవివర్యులు సంగమేని రవితో పాటు సమాజం ప్రధాన కార్యదర్శి రాజు గాజంగితో ఎస్ఎన్ఎన్ న్యూస్ గణేష్ చిల్కా వారితో మాట్లాడారు నిర్వహించిన ఈ యొక్క కవి సమ్మేళన ఎలా జరిగింది ఎలా భావిస్తారు భీవండి మొదటి నుంచి కూడా పద్య కవిత్వానికి చందోబద్ధ కవిత్వానికి పెట్టింది పేరు ఇట్లాంటి కేంద్రంలోకి ఇలాంటి భీవండి లాంటి కేంద్రంలో ఇలాంటి కవి సమ్మేళనం చాలా రోజుల తర్వాత దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈ కవి సమ్మేళనం జరుగుతుంది అందరిని ఆత్మీయంగా ఆహ్వానించారు అందరు అద్భుతమైన కవితలు కూడా వినిపించారు వాస్తవంగా ఇట్లాంటి కవిత్వ సమ్మేళనం జరిగినట్లయితేనే తెలుగు భాష ఈ పరాయ రాష్ట్రంలో బతుకుంటుంది అనేది నా ఉద్దేశం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు తరచూ జరుగుతూ ఉండాలి అందుకు భీవండి ఎప్పుడు జరుపుతూనే ఉంటుంది ముఖ్యంగా మహారాష్ట్రలో అన్నిటికంటే ఎక్కువగా అన్ని నగరాల కంటే ఎక్కువగా తెలుగును బతికించుకున్న నగరం ఏదైనా ఉంటే అది భీవండి అది నా ప్రగాఢ నమ్మకం అట్లాగే బాంబేలో కూడా ఆంధ్రమాసం తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేము ఎప్పుడు చేసిన కార్యక్రమం అందరికీ మేము మెసేజ్ పంపిస్తుంటాం అందరూ వచ్చి మన తెలుగును కాపాడుకోవాలి మన తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి ఇలాంటి ప్రయత్నాల వల్లనే అది జరుగుతుంది కనుక అందరూ అన్ని కార్యక్రమాలు పాల్గొనాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కవులు మాట్లాడారు చెప్తున్నారు ఏమంటారు సార్ చాలా చక్కని కవితలు వినిపించారు వాళ్ళు నిజంగా ఇప్పుడు ఒక అబ్బాయి అయితే అనే సంజీవ్ అంకం సంజీవ్ ఎందుకంటే కవిత్వంలో యువతరం రావడం లేదు ఆ యువకుడు వచ్చి ఈరోజు కవిత్వం వినిపించడం వల్ల చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఈ ఒక తరం పోయిన తర్వాత మళ్ళీ ఇంకో తరం రావాలి అట్లా రాకపోతే ఆగిపోతాయి ఎక్కడో కాడ సో యువతరం ఈరోజు పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది కవి సమ్మేళనం జరిగింది ఏమంటున్నారు చాలా చక్కగా అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో భీవండి పద్మశాలి తెలుగు మహోత్సవాలకు రూపకంగా కవులు ఎంతోమంది ముంబై మహారాష్ట్ర నుండి మన అఖిల పద్మశాలి సమాజంలోకి వచ్చారు చాలా చక్కగా కవి సమ్మేళన మా గండూరి లక్ష్మీనారాయణ గారు వారి బృందము వారి టీం చాలా చక్కగా నిర్వహించారు వాళ్ళందరికీ నేను నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎంతోమంది కవులు ఉత్సాహంగా చాలా చక్కగా ఒక కొత్త అనుభూతి భీవండిలో అనుభవించడానికి మాకు దొరికినందుకు వారందరి కవులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.